సార్వత్రిక ఎన్నికల సమరం కాసేపట్లో ముగియనుంది. తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడనున్నాయి. 542 లోక్సభ స్థానాలతో పాటు 4 రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎవరెవరు గెలుస్తారనేది ఎగ్జిట్ పోల్స్ అంచనా కట్టనున్నాయి. ఈ సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం రాజకీయ పార్టీలతో పాటు దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై అన్ని వర్గాల్లోనూ అమితాశక్తి నెలకొంది. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని సీట్లు సాధిస్తాయనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేంద్రంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లతో పాటు కీలక ప్రాంతీయ పార్టీల విజయావకాశాలు ఎలా ఉంటాయనేది ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. వీటి ద్వారా తుది ఫలితాలపై అంచనాకు వచ్చే అవకాశం ఉండటంతో ప్రజలంతా ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురుచూస్తున్నారు. తమ జాతకాలు ఎలా ఉంటాయనే దానిపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఓట్ల లెక్కింపు 23న జరగనున్న సంగతి తెలిసిందే. అయితే లోక్సభ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్లో భాగంగా దేశవ్యాప్తంగా 59 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 7 ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడిపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం 6:30 తర్వాతే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాలని, లేని పక్షంలో వీటిని ప్రసారం చేసిన వ్యక్తులు మీడియా మాధ్యమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 126(1)(b) ప్రకారం పోలింగ్కు 48 ముందు నుంచి ఎన్నికలకు సంబంధించిన ప్రసారాలు, ఎన్నికల ఫలితాలపై నిర్వహించిన ఒపీనియన్ పోల్, సర్వే వివరాలు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రసారం చేయడం నిషిద్ధమని నోటీసులో పేర్కొంది. అయితే నేటితో సార్వత్రిక సమరం ముగిసిన నేపథ్యంలో 6.5 తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. కాగా 11 ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికలు 19 ముగియనున్నాయి. దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో 11 ఉదయం 7 నుంచి 19 సాయంత్రం 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడం నిషిద్ధమని ఈసీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ఆదివారం చివరి విడత పోలింగ్లో భాగంగా చండీగఢ్ సీటుతో పాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా ఎన్నికల తుది ఫలితాలు 23న వెల్లడి కానున్న సంగతి మనందరికీ తెలిసిందే. చూడాలి మరి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయో, ఎలా ఉండబోతున్నాయో వేచి చూడక తప్పదు.